जब तक आप जिताओगे तो कुछ भी कर सकते हैं आपके लिए। इतनी बात सही। हाँ करेंगे भाई, जहाँ तक हो सका अच्छा करेंगे। अच्छा काम करेंगे, तरक्की का काम करेंगे, आप सबका ख्याल रखेंगे, समझ में आया ना? किसको डालते हैं वोट? गांव वाल को डालते हैं। आगे बढ़ेंगे ना बूथ में मैडम मेरा बूथ जय
अच्छा काम करिए हमेशा के लिए, हमेशा जब तक जान में जिंदा हूँ मैं, बंदों के लिए ही काम करिए। बाबू को बुरा मत मानिए, मैं सब तक देख के आ रहा हूँ। पंद्रह दिन हुआ भैया राजनीति में आकर, तब तक 20 सालों तक उसके पैसों से मैंने शोषण करती है। काम करिए, सब छोड़ के जाने का है, काम करो, नाम होना है, दौलत नहीं, नाम भी नहीं चाहिए मेरे को। आप नाम तक बोलने को सारी रजाकारులను ఓడించి హైదరాబాద్ పార్లమెంట్ గెలిచి ప్రధాని నరేంద్ర మోడీకి కాంకగా సమర్పించా। మేమందరం 10 మంది ఒక రూమ్ ఎట్లా సంసారం చేస్తాం? మాకు డబుల్ బెడ్రూమ్ మేము అప్లై చేసినాం, అవి రాలే, ఏవి రాలే, లోన్లు రాలే। ఈసారి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఎవరికి ఇచ్చినావు? నీకు గుర్తులేదు ఎవరు గెలిచిండ్రు? ఈయన గెలిచిండు కదా, రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, మరి మేము ఆయనకే ఇచ్చినాం కేసీఆర్ కి। మళ్ళీ కేసీఆర్ కి ఇందులో దిబ్బుతో ఎందుకు ఇస్తావు? ఎప్పటి సంది చెప్తున్నాం నీకు తెలుసా? ఏడేదైతే ఇలా బాధ ఏం తెలుసా, ఇలా బాధ ఏం తెలుసా? ఎవరైనా వచ్చి తెలంగాణ బాధి అనగానే ఉరికిపోతారు, ఎవరైనా రేవంత్ రెడ్డి రాగానే కాంగ్రెస్ అనుకొని ఉరికిపోతారు। ఒక్కసారి బీజేపీని గెలిపించుకొని చూడు, మోదీ సర్కార్ లా ఈసారి కూడా 500 కోట్ల ఇళ్ళ డబ్బులు పెట్టిండు ఆయన, నువ్వు గెలిపించుకొని కింద రాకుండా ఆ దినం నన్ను అడుగు। వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, ఇట్లానే చిట్కేసారు వాళ్ళు కూడా। ఓ మళ్ళీ మోదీ డబ్బులంతా తిని కూర్చున్నావు గాడీరా, వాళ్ళు కూడా అట్లనే అన్నారు। అది ఆదొద్దా నీకు, అది ఆదొద్దా నీకు, ఆయన గెలిచినాక ఇంకెవరు గెలిచింది? గబాస్ గానే అట నోకరి వచ్చిర్రు, ఒక్కొల్లొక్కరు లేదు, ఎంబీఏ టెన్త్ వాళ్ళు చదివిన డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతురు కూలీ బతుకు అందుకే కదా ఇన్నింటికి పోయి చెప్తున్నాం ఇప్పుడు, అమ్మా మోదీ గారు మస్తు చేస్తుండు, ఇక్కడ వస్తానిస్తలేరు వాళ్ళు, ఇక్కడ రాణిస్తలేరు అవన్నీ, పింఛన్ వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, అందరికీ ఎవరికి వచ్చినాయి? నేను వస్తాను, నేను ఆడమని నేను ఇంత ఇంటి నుంచే బయటకు వచ్చిన పెద్దగైన మనిషి, ఎంత కష్టంతో ఓట్ అయి నేను మళ్ళీ తిరిగి వస్తే ఢిల్లీకి వచ్చే బాధ్యత నా పేరు తెలుగు పేపర్ పట్టాను కూడా కీంచి కాల్ చేసేస్తున్నా, ఏం టెన్షన్ పెట్టుకోకు, మాగా మాగం చేస్తా వచ్చేదాకా నేను అలా ఇంకా నేను ఒక్కంటే కాదు అందరికి కూడా చెప్పి ఓటైపి ఇంత జబర్దస్త్ నువ్వు లీడర్ అయిపో एक बार डालो भाई बदलो, हम फिर दिखा देंगे, क्योंकि यहाँ हिंदू का भी एक ही प्रॉब्लम है, मुसलमान का भी एक ही प्रॉब्लम है, मजहब देख के प्रॉब्लम नहीं आता, तकलीफ है मजहब देख कर नहीं आता, ఏం విషయం రాదు కాబట్టి అందరం ముందు పడాలి, ఓట్ తీసుకోవాలి తల్లి, సరేనా? చిక్కరెత్తి చూడు, ఓటే సీత అందరితో చెప్పి అని చెప్పేసి మనం అంత మనం ఇప్పుడు చెప్పేసి ఉండే కథ
कुछ अच्छा करना चाह रहे, घर बनाना चाह रहे। अब जब तक हमको जिताओगे नहीं, हम क्या कर सकते, कैसा कर सकते, बोलो आप भी। मोदी भाई आपके लिए बहुत अच्छा करना चाह रहे, उसके बाद जिताओ। मैडम जी तेलुगु ना हिंदी ना? तेलुगु। हाँ मतलब कमलम को गुर्त कोट वेयाले, अंदर తీపియాలి నువ్వు. yes sir madam అందరం చేసాము. ఆ జి అంటే అన్న థాంక్యూ. రైనన ఇంకే స్టోర్ అంటే ఉంటది. ఆ రే సూపర్ ఉంది. పెన్షన్ లేదు, ఏం లేదు, మేము ఎట్లా బతకాలి మేడం చెప్పండి. మీ పేరు వీళ్ళు రాసుకోండి, పెన్షన్లు ఎవరు లేరు. ఇంత నీ వయసు ఎంత? నాది 60 ఏళ్ళు. పెన్షన్ రూల్ ఏం పెట్టింది సార్ మోదీ గారు? ఒకసారి చూసుకుంటా తల్లి, అవే మీకు ప్రధానమంత్రి హెల్త్ దాంట్లో కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. గెలవని బయటపడని 40 ఏళ్ళ తల్లి నక్షత్ర రాజ్యమే నడుస్తుంది కదని, ఇక్కడ చేద్దామంటే కూడా అవుతలేదు కదని అంతే సార్. అందరు పోయి అడుగుతున్నాం, అంతే కలిసి అందరు ఒక్కటయ్యి గెలిపించుకోండి, అన్ని చేస్తాం మీకు వచ్చి. మీకు కాకుండా ఎవరికి చేస్తాం చెప్పు. అంతే కదా జై గెలిపి అందరికి చెప్పి జై పెద్ద మనిషి లేదా, నేను చేసే నేను చేస్తానే మళ్ళీ వస్తా కూడా, మళ్ళీ వస్తా ఇదే. सर 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 समय